టీసీఎన్ ప్రేక్షకులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అదేవిధంగా ఈ యొక్క దేవీశర నవరాత్రులు మనం నిర్వహించుకునేటువంటి విధానము ఏ విధంగా మనం అమ్మవారి పూజా విధానాలు చెయ్యాలి ఆ విధానం అంతా కూడా మీకు తెలియజేయడం కోసం మరలా ఇచ్చేశాను భక్తులందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు ఏ విధంగా చేసిన కూడా వినాయకుడు మనకు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు కానీ అమ్మవారు శ్రద్ధాభక్తులతో అత్యంత శ్రద్ధాభక్తులతో కనుక దేవి నవరాత్రులు పూజా పునస్కారములు కనుక మనం నిర్వహించకపోయినట్టయితే దాని యొక్క ఫలితాలు మనకి వెంటనే కనపడతాయి అందు గురించి భక్తులు అన్యథాభావించకుండా నేను చెప్పేటువంటి ఈ యొక్క విధి విధానాలను విధి తప్పకుండా ఆచరించి శ్రీ దుర్గాదేవి యొక్క కరుణాకటాక్షాలను సంపూర్ణముగా పొందుటకు ఈ యొక్క సలహాలు ఈ యొక్క విధానాలు కూడా మిమ్మలను ముందుకు నడిపిస్తాయని ఆశిస్తూ ఈ యొక్క దేవీ శరణవరాత్రుల విశిష్టత మరియు అవతారముల యొక్క విశిష్టత ఈ దేవీ నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారము ఆ అవతారమునకు సంబంధించి ఎటువంటి నివేదన చేయాలి ఈ పూజల్లో మనం పాటించవలసినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా మీకు తెలియజేస్తాను నాకు తెలిసినంత జ్ఞానం మేరకు మీకు ఈ యొక్క పూజా విధానాన్ని తెలియజేస్తాను భక్తులు అందరూ గమనించి ఈ విధముగా ఈ యొక్క దేవీ నవరాత్రుల పూజా అన్నీ కూడా చేసుకొని అందరూ కూడా ఆ యొక్క జగన్మాత యొక్క కరుణాకటాక్షాలకు పాత్రలవుతారని కోరుతూ మొదలు పెడుతున్నాను మొదల పీడనాను అరుణాకరుణరంగితీం దృతపాశాంకుశపుష్పమానజాపాం అనుమాదిరా మయూఖై అహమిత భావే భవానీ కాత్యాయనాయ విద్మే కన్యకూమాధీమీ తన్నోదుర్గ్య ప్రచోదయా ఆదూ అంబా సాం భవిచంద్రమౌలిబలాపర్నా ఉమావతీ కాళీహైమవతి శివా తినయనీ కాత్యాయనీ భైరవీ सात्रत्री नवयौवनाशुभकाम्राज्य लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अक्षय काशिप अन्नपूर्ण भवाई साक्षिगणपति कन्न तलिवी सद्गुवती शांवी मोक्षम शुकन दुर्गवु मूल कारणशक्तिवी शिक्षचेतु घोरभव मुल श्रीगिरीमरांबिका

मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयन योगिवृद्ध्यागम्यों वंदे विष्णुवयहर सर्वोकनाधम ओं दत्षाय विमहे महादेवाय धीमह तोद्रचोदयादु महादेव्य विमहे विष्णुपत्मह तो लक्ष्मी प्रचोदया आदु नारायणा विमे

శ్రీ ఉమామహేశ్వరాభ్యా లక్ష్మీనారాయణాభ్యాణి హిరణ్య గర్భాభ్యా శ్రీ మహాగణాధిపతయే నమ భక్తులందరూ కూడా ఈ యొక్క దేవీశరణ నవరాత్రులను పందిరిరాట రాట ముహూర్తంతో ప్రారంభించుకోవడం మనం అలవాటుగా మొదలుపెట్టుకుంటూ ఉంటాం ఈ పందిరి రాట ముహూర్తం మంచి శుభ సమయాన్ని చూసి ప్రారంభించి పనులన్నింటినీ కూడా ప్రారంభం చేసుకొని మనం అనుకున్నటువంటి ఉత్సవాలు వేడుకలు ఈ తొమ్మిది రోజుల్లోనూ పూజా కార్యక్రమానికి అనంతరం ఏవైతే చేసుకోవాలనుకుంటున్నామో భజనా కార్యక్రమాలు కథా కాలక్షేపాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకునే పనులు ప్రారంభించుకోవడానికి శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకొని వేద విధుల దగ్గరకు శాస్త్ర పండితుల వద్దకు వెళ్ళి ఈ ముహూర్తాన్ని ప్రప్రథమంగా నిర్ణయం చేసుకొని మీరు ఆ ముహూర్తమును తప్పకుండా పాటించి ఆ ముహూర్త కాలమునకు పనులు ప్రారంభం చేసుకుని మండపమును ఏర్పాటు చేసుకుని అమ్మవారి యొక్క విగ్రహాలు కానీ పటములు కానీ తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు పఠములు కూడా తెచ్చుకున్న సమయంలో చాలా శ్రద్ధ వహించి వాటిని భిన్నము కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రద్ధాభక్తులతో తెచ్చుకోవలసిందిగా మనం చెబుతూ ఉంటాం ఎందుకంటే ఆ యొక్క పది రోజులు పూజలు అందుకునేటువంటి అమ్మవారి యొక్క పటములు కానీ విగ్రహములు కానీ మనం తెచ్చుకునేటప్పుడు చాలా శ్రద్ధగా ఆ యొక్క విగ్రహాలను మన మండపాలకు చేర్చుకొని ఆ స్థాపనకు ఒక ముహూర్తం నిర్ణయిస్తారు కదా ఆ ముహూర్త సమయమునకు ఆ విగ్రహాలను మండపమునందు తీసుకుని వచ్చు సందర్భంలో నవధాన్యములను మండపం అంతా కూడా చల్లి ఆ యొక్క అఖండ దీపమును మండపమునకు మీరు అమ్మవారిని ఉత్తరముగా కానీ తూర్పుగా కానీ ఎటువెంపు మీరు ఫేసింగ్ అంటే ముఖమును అమ్మవారి చూపును ఉత్తరముగా ఉంచినట్టయితే ఒక విధముగాను తూర్పుగా ఉంచినట్టయితే ఒక విధముగాను అఖండ దీపమును ఏర్పాటు చేసుకొని ఆ అఖండ దీప జ్వాలను ప్రజ్వలింపజేసి అక్కడ బ్రాహ్మణోత్తములు చెప్పిన విధముగా ఈ యొక్క దేవీ నవరాత్రుల కలశ స్థాపన పూజా కార్యక్రమాన్ని విఘ్నేశ్వర పూజతో ప్రారంభించుకొని నవగ్రహ ఆరాధనతో కూడుకొని శ్రీ నవదుర్గలను ఆవాహన చేసుకొని అమ్మవారి యొక్క కలసమును ఏర్పాటు చేసి షోడశ ఉపచార పూజలను పూర్తి చేసి శ్రీ సూక్త విధానముగా ఆ యొక్క పూజా పునస్కారమును అవకాశమున్నవారు లేదా షోడశోపచార పూజా విధానముగా ఈ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కూడా భవానీ దీక్షలు వేసుకున్నవారైతే సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయమునకు అనంతరము ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవలసిన బాధ్యత వారిపై ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఈ యొక్క శరన్నవరాత్రులు దేవీ శరన్నవరాత్రులు అని ఎందుకు అన్నారంటే ఈ యొక్క దేవీ నవరాత్రులు మనకు మాసంలో వస్తాయి ఈ మాసంలో పౌర్ణమికి అశ్విని నక్షత్రం ఉండటం వలన ఇది అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి మాస మాస ప్రారంభము కనుక దీన్ని సంవత్సర ప్రారంభము అని కూడా అనడానికి అవకాశం ఉన్నది అంతేకాకుండా వర్ష ఋతువు మొత్తం పూర్తి చేసుకుని ఈ యొక్క శరదృతువులో మనం ప్రవేశిస్తాం ఆ శరదృతువు అంతయు కూడా చాలా శరత్ అనేటువంటి మాటలోనే అత్యంత ప్రశాంతముగా ఉండేటువంటి విధానము అని అర్థం వస్తుంది అంతేకాకుండా మన పూర్వము నుంచి కూడా మనం ఈ యొక్క ముహూర్తాలను వాటిని కూడా సౌరమానము చాంద్రమానము అనియు నక్షత్రపూర్వకముగా అని చెప్పి తారాబల చంద్రయుక్తముగా అనియు ఆ యొక్క సౌరమానము అనగా ఉత్తరాది రాష్ట్రాల్లో వారు దీనిని పాటిస్తూ ఉంటారు మన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ యొక్క చాంద్రమానము వాడుకలో ఉన్నది అది ఏమనగా తారాబల చంద్రబలయుక్తముగా అని ఏదేని ఒక ముహూర్తమును నిర్ణయించు సమయందున సందర్భములో వారు మనకు ముహూర్త కాగితము అంటే పత్రము రాసి ఇచ్చు సందర్భంలో తారాబల చంద్రయుక్తముగా ఉన్నది అని మొదలుపెట్టి రాస్తూ ఉంటారు స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృతునామ సంవత్సర శుద్ధ పాడ్యమీ అనగా ఇందువారం అంటే సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల మధ్యలో ఈ యొక్క హోరలో అది గురుహోర అవ్వచ్చు శుభ హోర ఏదైతే ఉందో శుభ సమయం తారాబల చంద్రయు చంద్రబల ఉన్నటువంటి సందర్భంలో కలశ స్థాపన చేయుటకు ముహూర్తము నిర్ణయించబడినది అని మనకు ఇస్తారు కొన్ని సందర్భాలలో ఈ సమయం ఒక గంట వ్యవధి ఉంటుంది అని చెప్పి రాసిస్తూ ఉంటారు లేదా ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు మీరు ఆ యొక్క ముహూర్తాన్ని ప్రారంభించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అవి రెండు విధములు కూడా సరి అయినవే ఎందు ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తము అభిజిత్ లగ్నము అని రెండు ఉంటాయి ఈ సమయాల్లో మంచి సమయాలను ఎంచుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదే శనివారం అయితే శన్యూషస్సులో ఏ పని చేసినా కూడా మనకి మంచి అవుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అదే విధముగా గురుహోరా మొదలగు మంచి హోరాకాలములు మనకు మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఆ నక్షత్రపూర్వకముగా తారాబల చంద్రబలయుక్తము కాబట్టినటువంటి ముహూర్త సమయమునందున అమ్మవారి యొక్క కలస స్థాపన చేసుకొని ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కూడా దీక్షగా ఉండుటకు నిర్ణయించుకొని భవానీ మాలలు వేసుకుంటారో వారు సూర్యోదయానికి ముందే ఈ యొక్క దీక్షాధారణ చేసుకొని సూర్యోదయానికి ముందే వారు మూడు నాలుగు గంటల మధ్యలో నిద్ర మేల్కొని ఆ యొక్క సమయంలో నదీ స్నానము కానీ ఏదేని ఒక ప్రవాహంలో స్నానమునాచరించి వారు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రతిరోజు అవకాశం ఉన్నటువంటి వారు ఏదేని ఒక క్షేత్రము కానీ లేదా అవకాశం లేనటువంటి వారు వారికి సమీపంలో ఉన్నటువంటి ఆలయమును దర్శనం చేసుకుని ఆ స్వామికి నమస్కారం చేసి వారికి ఆ రోజు అంతా కూడా శుభంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు అదేవిధముగా మనకి తొమ్మిది అవతారాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క దేవీ శరణవరాత్రులు మనం నిర్వహిస్తూ ఉంటాము ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాను మీరు శ్రద్ధగా వినండి అదేమిటంటే మనకు మొదటి రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు ఈ యొక్క పూజా కార్యక్రమాలను పూర్తి చేసి పదవ రోజు ఉదయం విజయదశమి అని మనం చేసుకుంటూ ఉంటాం అది మనం చేసుకోవడం అంటే పూర్వం నుంచి కూడా పురాణాల కాలం నుంచి కూడా శాస్త్రాలు పురాణాలు మనకు చెప్పిన విధముగా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు మనకి ఆశ్వీజ మాసంలోనూ వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు అక్కడ చైత్రమాసంలోనూ నిర్వహించుకోవడం అలవాటుగా వస్తోంది మన విధానాల ప్రకారం ఈ యొక్క దేవీ నవరాత్రులు మనం పిలవబడేటువంటివి శరన్నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం వాటిని వసంత నవరాత్రులు అంటాం ఇది ఇక్కడ శుద్ధ పాఠ్యం నుంచి మొదలుపెట్టి దశమి దాకా నిర్వహిస్తాము అదేవిధముగా చైత్రమాసంలో పాఠ్యం నుంచి ఉగాది నుంచి మొదలుపెట్టి నవమి దాకా నిర్వహిస్తారు ఈ విధముగా ఈ రెండూ కూడా మనకి అలవాటుగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజుల్లో మనం పెట్టవలసినటువంటి నివేదనలు అంటే నైవేద్యాలు విశేషమైనటువంటి నైవేద్యాలు అన్నీ ఉంటాయి ఒకరోజు పరవాన్నం పెట్టచ్చు ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలతో ఈరోజు ఈ ప్రసాదం ఈ అవతారం ఈ అమ్మవారికి ఈ ప్రసాదం పెట్టవచ్చును అని మనకి కొన్ని శాస్త్రాలు కొన్ని ఇతిహాసాలను బట్టి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది వాటిని బట్టి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు చిత్రాన్నం అంటే పులిహోర నైవేద్యం చేయవచ్చును ఈరోజు దధ్యాన్నం అంటే దద్దోజనం నైవేద్యం పెట్టాలి ఈరోజు క్షీరాన్నం పాలతోటి చేసినటువంటి తీపి పదార్థం క్షీరాన్నాన్ని నివేదనగా చేయాలి ఈరోజు పొంగలి నైవేద్యం చేయాలి ఈరోజు శనగలు నైవేద్యం చేయాలి ఈ రోజున మనం కొబ్బరి అన్నాన్ని నైవేద్యం చేయాలి అని లేదా ఏదో ఒక తీపి పదార్థము మనం నివేదనగా పెట్టాలి ఈరోజు కదంబం నైవేద్యంగా పెట్టాలి అని అందరూ కూడా చెప్తూ ఉంటారు మనం ఇన్ని చెప్పుకుంటూ ఉంటాం కానీ మన శక్తిగలది మనం పులగం నైవేద్యం పెట్టినా కూడా అంటే ఒక పెసరపప్పు పలుకు వేసి దాంట్లో బియ్యాన్ని కడిగి పోసి నివేదనగా ఉడికించి పెట్టవచ్చు అది పులగం నైవేద్యం అంటారు దాన్ని అలా నైవేద్యం చేసినా మనకు మహా నివేదనతో కూడుకున్నటువంటి ఫలితం దక్కుతుంది కానీ మనం కొన్ని ఆచార వ్యవహారాలను బట్టి అక్కడ మనం నివేదన అంటే మనం చేసుకునేటువంటి మండపం దాకానే పరిమితము దేవాలయాలకు మనం చేసినటువంటి పదార్థాలను తీసుకువెళ్ళి నివేదన చేయండి అని అడగడం సమంజసము కాదు ఆ దేవాలయాల్లో వారు కొంత నియమ నిబంధనలు నిష్ఠ ప్రపత్తులతో కూడుకొని వారు తరతరాల నుంచి కూడా అక్కడ పూజా పునస్కారాలు నిర్వహించేటువంటి అర్చక స్వాములు ఉంటారు అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి స్వామి మేము మంచి స్నానం చేసి మంచి బట్టలను మడి బట్టలను కట్టుకొని చేసి తీసుకొచ్చామండి అంటే దానిని నివేదన చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు అది అందరు భక్తులు గమనించాలి ఎందు మూలంగా అనగా ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం మేము మడిగా తీసి తీసుకొచ్చామండి ఈ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేయండి అమ్మవారికి నివేదన చేయండి అంటున్నారు అలా చేయడం శాస్త్ర విరుద్ధంగా ఉంటుంది ఎందుకనంటే వారు కొంత నియమనిష్టలతోటి ఇంటి వద్ద చేసినటువంటి ఆ యొక్క ప్రసాదమును శ్రద్ధగా మీరు చేస్తారు కాదనటలేదు కానీ పూర్వం నుంచి మనకు వచ్చేటువంటి ఆచారం ప్రకారం ఆ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి అర్చక స్వాములు ఎవరైతే ఉంటారో వారి గృహము నుండి లేదా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పాకశాల నుండి తయారు చేసి మడిగా తీసుకువచ్చిన ప్రసాదాన్ని నివేదన చేయుటగా అనుకూలముగా ఉంది అనుకూలము అని కూడా అనకూడదు ఈ అనుకూలమైన మాట కూడా తప్పవుతుంది ఇది పూర్వం నుంచి ఆచారంగా నియమ నిబంధనలతో కూడుకుని నడుస్తోంది అనడం సామంజసం అందరు భక్తులు గమనించి మీరు తీసుకువచ్చినటువంటి ప్రసాదాలను అమ్మవారికి నివేదన చేయండి అనడం మన మండపాల దాకానే పరిమితం మండపాల దగ్గర మీరు ఏది తీసుకువచ్చినా మీకు మీరుగా పూజ చేసుకొని ఆ అమ్మవారికి నివేదన చేయవచ్చును ఆ నివేదనతో మీకు మంచి ఫలితం కూడా వస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు కలశస్థాపన చేసుకుని తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క పూజా పునస్కారాల్లో భాగంగా నివేదనలన్నీ పెడతారు కాబట్టి మీకు సంపూర్ణమైనటువంటి కరుణాకటాక్షాలు దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చక స్వామివారు చేసినటువంటి నివేదనకు ఎంత అయితే వస్తుందో మీరు చేసి అక్కడికి తీసుకువచ్చి మీ చేతులతో మీరే అమ్మవారికి నివేదన చేసుకున్నప్పుడు కూడా ఆ ఫలితం వస్తుంది కానీ అక్కడ అర్చక స్వామి వారు తరతరాల నుంచి వచ్చేటువంటి ఆచారం ప్రకారం చేసే విధానం ఆలయాల్లో ఉంటుంది వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు అదేవిధంగా ఇక్కడ మనకు పూజ చేయించడానికి వచ్చేటువంటి బ్రాహ్మణోత్తములు ఉంటారు వారిని ఎవండి మేము మడిగా ఈ ప్రసాదాన్ని తీసుకొచ్చాం మీకు చిన్న బాక్సులో కానీ కవర్లో కానీ వేసిస్తామంటే వారి కొన్ని నియమ నిబంధనలను అనుసరించి అమ్మ మాకు ఈ ప్రసాదం నేను తర్వాత వచ్చి తీసుకెళ్తాను అంటారు అలాంటి సందర్భాల్లో వారిని ఇబ్బంది పెట్టకూడదు వచ్చినటువంటి భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టుకోవాలి భక్తులందరూ గమనించాలి మనకు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఏ అవతారాలు ఏ ప్రసాదాలు మనము నివేదన చేయాలి అని మనకు పెద్దలు తెలిపినటువంటి ఈ యొక్క కొన్ని విషయాలను నేను మీకు విశదీకరిస్తాను వాటిని మీకు చెప్పుటకు దూరవాణి పరికరాన్ని వినియోగించి చెబుతున్నాను ఎందుకు అనుకే ఎందుకనగా భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో మీరు చేసుకున్నటకు ఆ యొక్క సమాచారాన్ని మీకు అందించుటకు మన విజయవాడ దుర్గాదేవి ఆలయంలో ఎటువంటి నైవేద్యాలు ఎటువంటి పూజలు జరుగుతాయో ఏ అవతారాల్లో అమ్మవారు ఉంటుందో ఆ వివరాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను అదేవిధంగా మన ప్రాంతంలో ఈ యొక్క విజయవాడ ఇంద్రకేలాద్రిపై వెలసి ఉన్నటువంటి ఆ యొక్క దుర్గా అమ్మవారిని మనం పూజించడం మనం దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు నమస్కారం చేసుకుని పూజా పునస్కారాలు చేసుకుని వెళ్ళి అక్కడ ఆ అమ్మవారికి ఇరుముళ్ళు మొక్కుబళ్ళు మనం చెల్లించడం అనేటువంటిది జరుగుతున్నాయి కదా అక్కడ ఏ విధముగా జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ఆ అవతారాలు ఆ నైవేద్యాలు ప్రకారం మనం ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఈ యొక్క నివేదనలను మనం పెట్టుకొని ఆ యొక్క అవతారంలో ఆ యొక్క అమ్మవారి పూజా పునస్కారములను చేసుకున్నటకు ప్రయత్నిద్దాం మొదట స్వర్ణఖచిత అలంకృత దుర్గా దేవి సజ్జప్పాలు పరవాన్నం బంగారు రంగులో ఉంటారు సజ్జప్పాలు పరవాన్నం నివేదన చేయాలి స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అలంకారం మొదటి రోజు రెండవ రోజు బాలాత్రిపుర త్రిపుర దేవి అవతారం పర్వాణం నైవేద్యంగా పెట్టాలి గాయత్రీదేవి ఇరవై ఎనిమిదవ తారీఖు అల్లపు గారెలను నైవేద్యంగా పెట్టాలి అన్నపూర్ణాదేవి దద్యోజనం దద్దోజనం అంటే పెరుగు అన్నం అన్నమాట ఆ దద్దోజనాన్ని చేసి మనం నివేదన చేయాలి అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖు అన్నపూర్ణాదేవి అదేవిధంగా సరస్వతీదేవి ముప్పైవ తారీఖు ఒకటవ తారీఖు లలితా దేవి అవతారం కొబ్బరి అన్నాన్ని నివేదనగా పెట్టాలి అంతేకాకుండా పులిహార నైవేద్యం చేయవచ్చు తర్వాత మనకు మహాలక్ష్మీదేవి అవతారము మహాలక్ష్మీదేవి అవతారము పూర్ణాలు అంటే బూరులు నైవేద్యం చేయవచ్చు అంతేకాకుండా రవ్వకేసరి చక్కెర పొంగలి కూడా నైవేద్యం చేయవచ్చు అంతేకాకుండా మనకు నాలుగవ తారీఖు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారము మూడవ తారీఖు దుర్గాదేవి నాలుగో తారీఖు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారము మూడవ తారీఖు దుర్గాదేవికి కదంబం కూడా నివేదన చేయవచ్చు కదంబం అంటే మనం ఏదో అనుకుంటాం మన విధానంలో కదంబం అంటే మొక్కల పులుసు అని అర్థం వస్తుంది ఆ మొక్కల పులుసు మనం తింటే ఇంట్లో మొక్కల పులుసు అని చెప్పుకుంటాం అదేవిధంగా కానీ కదంబాన్ని సంస్కృతంలో కదంబ వనవాసిని అని అంటారు అదేవిధంగా కదంబం కదంబం అనేటువంటి మాటతోటి అమ్మవారికి నివేదన చేసినట్టయితే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి తర్వాత నాలుగో తారీఖు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారము లడ్డు నివేదన మహానైవేద్యం పెడతాం మహానైవేద్యం అంటే అన్నం పప్పు కూర మొదలగు పదార్థాలన్నీ కూడా ఒకేసారి నివేదన చేయవచ్చు ఇందాక చెప్పాను కదా పులగం నైవేద్యం అంటే పెసరపప్పు వేసి ఉండేటటువంటి అన్నాన్ని మనం మహానివేదనగా పెట్టవచ్చు రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా పెసరపప్పు పానకం చనివిడి విధి తప్పకుండా తప్పనిసరిగా పెట్టాలి అమ్మవారికి అంతేకాకుండా ధూపం మనం వేస్తూ ఉండాలి అంతేకాకుండా మండపంలో మనం ప్రవేశించుటకు ముందుగానే ఆ యొక్క పసుపు నీటితో ఆ యొక్క మండపాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారనేటువంటి విధానం మనం గమనించలేం కాబట్టి ఎవరెవరు ఎక్కడి నుంచి మన మండపాల్లో ప్రవేశిస్తుంటారో తెలియదు ఆ యొక్క ప్రవేశంలో అన్నీ కూడా మనం వారిని ఆపేటువంటి అవకాశం కూడా ఉండదు అందుమూలంగా మనం ఎప్పటికప్పుడు మండపాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా పూజ జరిగేటువంటి సమయంలో భక్తులందరూ కూడా కూడా శ్రద్ధాభక్తులతో అక్కడ ఉండి ఆ పూజను చూసి ప్రసాదమును స్వీకరించి అమ్మవారి యొక్క నీరాజన మంత్రపుష్పాల సమయంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిలబడి ఆ యొక్క ప్రసాదాలను స్వీకరించి పెడుతూ ఉండాలి అంతేకాకుండా మూలా నక్షత్రం రోజు ముప్పైవ తారీఖు ముప్పైవ తారీఖు మూలా నక్షత్రం సరస్వతి అవతారంతో అమ్మవారు మనల్ని కరుణిస్తారు ఆ సందర్భంలో మన పిల్లలందరినీ కూడా ప్రదోషకాలానికి సమీపంలో మధ్యాహ్న సమయంలో మూడున్నర నాలుగు గంటలకు మండపం దగ్గరకు సిద్ధపరచుకొని ఎవరైతే సరస్వతి పూజా కార్యక్రమం చేయిస్తారో పిల్లల చేత ఆ యొక్క చిన్నారులందరూ కూడా ఆ యొక్క సరస్వతి కటాక్షంతో మంచి మేధస్సును సంపాదించుకున్నటువంటి వారి వారు మంచి విద్యాబుద్ధులతో అభ్యస్తవన విద్యాయాం ఉత్తమ శ్రేణ్యాం ఉత్తీర్ణతా ఫలసిద్ధ్యర్థం అని సంకల్పం చేసి మరి బ్రాహ్మణోత్తములు మనకు సరస్వతీ పూజను చిన్నారుల చేత చేయిస్తారు అదేవిధముగా ఎవరైతే చదువు పూర్తయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో మనస్సంకల్పిత ఉద్యోగ ప్రాప్తి అర్థం శ్రీ సరస్వతీ పూజాంతకరిష్యే అని చెప్పి ఆ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఈ యొక్క సరస్వతీ కటాక్షం ఉండాలి సరస్వతి కటాక్షం ఉంటేనే కదా మనకు మంచి విద్య వచ్చేది మన తెలివితేటలను బట్టి మనకు మంచి ఉద్యోగం వచ్చేది అందుమూలంగా ఈ యొక్క సరస్వతీదేవికి మనం పూజ చేసుకున్నట్టయితే మనకు కలిగేటువంటి విశేషం అది అంతేకాకుండా మనకు ఈ యొక్క లలితాదేవి ఒకటవ తారీఖు మనం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారికి పూజ చేస్తాం ఈ లలితాదేవికి పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయని చెప్పి ఆ యొక్క లలితా సహస్రంలో మనం రోజూ తెలుసుకుంటూనే ఉంటాం మన ఆడవారు అందరూ కూడా ప్రతి శుక్రవారం ప్రతి పౌర్ణమికి మొదలగు సందర్భాల్లోనూ ఏదైనా గృహప్రవేశములు చేసుకున్నటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క లలితా పారాయణ ఖడ్గమాల పారాయణ మొదలగవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ చేయడం వల్ల మనకు అత్యంత శుభ ఫలితములు లభిస్తాయని చెప్పి రేవాఖండంలో చెప్పబడింది అన్నమాట అందుమూలంగానే మన పెద్దలు ఏదైనా చేస్తే ఆ గృహ ప్రవేశాల్లోనూ శంకుస్థాపనలోనూ ఏదైనా శుభ కార్యక్రమాలు అన్నీ చేసుకున్న సందర్భంలో ఈ యొక్క మణిద్వీప వర్ణన లలితా సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ హనుమాన్ శాలీచ పారాయణలు మొదలగు కూడా చేయిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కూడా నిత్యం పారాయణ చేసుకునేటువంటి వారు ఉన్నారు వారు పొందేటువంటి ఫలితం అసలు చెప్పడానికి మనకి ఎటువంటి మాటలు రావు ఎందుకంటే ఆ లలితాదేవి కటాక్షాలు అంత అద్భుతంగా ఉంటాయి అందుకనే ప్రతి ఇంట్లోనూ కూడా ఉదయాన్నే దీపారాధన చేసిన సందర్భంలో ఆ యొక్క వర్ణన చదువుకొని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్క శ్లోకం చదువుకున్న రోజుకి మనకు అనేకమైనటువంటి ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి లలిత సహస్రనామ స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంది అని చెప్పి మన గురువులు ఆధ్యాత్మిక గురువులు మన సాంవేదం షణుఖ శర్మ గారు లలితా వైభవం అని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు రోజుకొక శ్లోకం వారు పారాయణ చేసి దాని అర్థాన్ని కనుక వాళ్ళు తెలుసుకొని ఆ కామ్యాన్ని బట్టి ఆ శ్లోకం కనుక పారాయణ చేసినట్టయితే మనకు అత్యంత శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఆ విధంగా చేసి ఫలితాలు పొందిన వారు కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు పూజా కార్యక్రమం శ్రద్ధగా చేసుకొని ఆఖరి రోజు విజయదశమి రోజు ఎవరైతే శమీ పూజా కార్యక్రమాన్ని చేసుకుంటారో వారందరూ కూడా శత్రువులు లేకుండా ఉంటారని మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి దీనికి ఒక వృత్తాంతం ఉన్నది ఆ వృత్తాంతం ఏమిటంటే ఈ యొక్క శ్లోకం ఒకటి ఉంది శమీ సమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటే దీని అర్థం ఏంటంటే శమీ శమీ అయితే పాపం శమీ శత్రు వినాశిని పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంటుంట శమీవృక్షం శమీ శత్రు వినాశిని శత్రువులు ఎవరైనా ఉంటే లేకుండా చేస్తుంట అర్జునస్య ధనుర్ధారి పాండవుల యొక్క ఆయుధాలను వారి అజ్ఞాతవాసంలో ఈ శమీవృక్షం పైన దాచుకుని వారు ఆ శమీవృక్షాన్ని ప్రార్థించారు మా ఆయుధాలు మాకు మాత్రమే ఆయుధాల్లా కనపడాలి మిగిలిన వారు ఎవరొచ్చినా వారికి సర్పాలు కాలకూట సర్పాలలాగా పెద్ద విష విష జంతువుల్లాగా కనపడాలి అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ యొక్క సమీవృక్షం ఒప్పుకుని వరం ఇచ్చింది నాకు మీరు దర్శనమిచ్చినప్పుడే వాటిని ఆభరణాలాగాను వాటిని మీ యొక్క ఆయుధాలాగాను దర్శనం అవుతుంది మిగిలిన వారికి ఎవరికైనా సరే పాములు జర్రులు తేళ్ళు పెద్ద పెద్ద విష జంతువులు కనపడినట్టుగానే చూపిస్తాను సుమా అని చెప్పిందిట శమీవృక్షం అంతేకాకుండా రామస్య ప్రియదర్శిని రాముడికి ఇష్టమైనటువంటి సీతాదేవిని చూపించిందిట ఎవరు శమీవృక్షం అందుమూలంగా ఈ సెమీవృక్షానికి పూజ చేయడం వల్ల శత్రు బాధలన్నీ తొలగిపోతాయి విజయం చేకూరుతుంది అనడానికి ఈ యొక్క శ్లోకమే నిదర్శనము అందు గురించి అందరూ కూడా విజయదశమి దేవీ శరన్నవరాత్రులు పాడ్యమి ఇరవై ఆరవ తారీఖు నుండి ప్రారంభించుకొని విజయదశమి ఐదవ తారీఖు వరకు కూడా జరిగేటువంటి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు అన్నీ కూడా శ్రద్ధాభక్తులతో చేసుకొని ఈ యొక్క మొదటి రోజు శ్రీ విజయదుర్గా అమ్మవారి పూజా పునస్కారాలతో మొదలుపెట్టుకొని ఆ యొక్క దుర్గాదేవి యొక్క అలంకారముతో పూర్తయ్యేటువంటి ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో అందరూ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొంది మీరందరూ కూడా మంచి శుభబంతాలను పొందుతారని కోరుకుంటూ జై శ్రీరామ్ అందరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులను శ్రద్ధగా చేస్తారు కానీ ఈ యొక్క కార్యక్రమాలు సంపూర్ణముగా పూర్తి అవ్వాలి అంటే అన్న సమారాధన అన్న అనేటువంటిది ఉండాలి ఈ అన్న సమారాధన అన్నదానం ఎంత గొప్పది అనేటువంటి ఫలితాన్ని ఈ యొక్క శ్లోకంలో తెలియజేస్తాను మీరు శ్రద్ధగా వినండి గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనకరజత పాత్రం మేధినీ సాగరాంతం ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవధు సమతుల్యం అన్నదాన సమాన అందరూ కూడా అంటే ఎన్ని దానాలు చేసినా కూడా అన్నదానంతో సమానం కావు అని ఈ శ్లోకానికి అర్థం భక్తులందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో అయితే దేవీ నవరాత్రులను నిర్వహించుకుంటారో అంతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలను కూడా పూర్తి చేసి అందరూ కూడా దేవీ నవరాత్రులు అంతిమ ఘట్టంలో జరిగేటువంటి నిమజ్జనం కార్యక్రమాల్లో శ్రద్ధాభక్తులతో అత్యుత్సాహం ప్రదర్శించకుండా మీరు క్రమశిక్షణతో మెలుగుతూ అమ్మవారిని నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా ఎప్పుడూ చెప్తున్నాను మన టీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా మన ఉత్సవాల్లో మనం వాడేటువంటి విగ్రహాలు పఠాలు అన్నీ కూడా అలంకారములు మాత్రమే మనం మూర్తిక మట్టితో ఏదైతే విగ్రహాలను చేసి ప్రాణప్రతిష్టాపన చేసుకుంటామో అక్కడ కలశ స్థాపన కలశం పెడతాం ఒక ఎత్తల చెంబు కానీ రాగి చెంబు కానీ మావిడాకులు వేసి దాంట్లో ఆ యొక్క నారికేళం ఉంచి దానిపై కంచుకం జాగట్టుగుడ్డ పెట్టి కలశస్థాపన చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకున్నటువంటి ఆ కలశానికి ఆ ప్రాణప్రతిష్టాపన చేసుకున్న మట్టి విగ్రహాలకు మాత్రమే అది భక్తులందరూ గమనించాలి పూర్వం నుంచి పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పబడినవి మృతిక అంటే మట్టితో చేసిన విగ్రహాలకు పూజ చేసి వాటిని నదిలో నిమజ్జనము చేయడము కలశ స్థాపన చేసి ఆ కలశమునకు మనము ప్రాణప్రతిష్టాపన చేసుకుని అక్కడ అమ్మవారిని ఆవాహన చేసుకుని ఆ మండపముపై హరిద్రముతో పూజ చేయడం అనేటువంటిది పూర్వం నుంచి అనాదిగా వస్తున్నటువంటి అలవాటు అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే దేవాలయాల్లో పూర్వం నుంచి కుంకుమార్చ నిర్వహించేటువంటి ప్రదేశాలు ఉంటాయి అంటే ప్రదేశాలు అంటే ప్రత్యేకించి స్థాపన చేసి అమ్మవారి దేవాలయాల్లో పూజ చేయాలన్నటువంటి నియమ నిబంధనలు ఉండవు భక్తులు గమనించాలి మనం రోజూ చేసుకున్నటువంటి కుంకుమార్చనే ఈ తొమ్మిది రోజులు కూడా గర్భాలయాల్లో దేవాలయాల్లో జరుగుతుంది అక్కడ కొన్ని తరాల నుంచి కొన్ని యుగాల నుంచి కూడా అక్కడ ఈ కుంకుమార్చనలు నిర్వహించడం అనేటువంటిది విధిగా అనాదిగా ఆచారముగా వస్తూ ఉంటుంది అక్కడ కలశస్థాపనలు అవసరం ఉండదు అమ్మవారి యొక్క విగ్రహాలకే మనం పూజా పునస్కారాలు నిర్వహిస్తారు కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు క్షేత్రాల్లో శ్రీచక్రాలు మొదలగు దేవత ప్రతిష్టాపితమైనటువంటి శ్రీచక్రాలు యంత్రాలు అన్నీ కూడా ఉంటాయి అలాంటి ప్రదేశాల్లో ఇంకా భక్తి శ్రద్ధలతో అర్చక స్వామివారు పూజా పునస్కారములు నిర్వహిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే చాలు మన పేరు గోత్రాలు చెప్పుకున్నా లేకపోయినా కూడా మనకు మంచి సత్ఫలితాలు లభిస్తాయి అంతేకాకుండా మనం దేవాలయాలకు వెళుతున్నాం కానీ ఆ దేవాలయాల్లో మనం వెళ్ళగానే మా పేరు గోత్రం చెప్పండి అంటున్నాం ఒక సంకల్పము లేనిదే అంటే నేను ఈ పేరు గలవాడను ఇక్కడికి వచ్చాను అని చెప్పి మనం ఆచమనము చేసి సంకల్పము చేసుకునేదే ఆలయాల్లో మనం మన పేరు గోత్రాలు చెప్పించుకోవడంలో ఎటువంటి ఫలితము ఉండదు కానీ ఈ రోజుల్లో భక్తులందరూ కూడా దేవాలయంలోకి వెడుతున్నారు అక్కడికి వెళ్ళి వెంటనే ఒక కొబ్బరికాయో రెండు పువ్వులో పట్టుకెళ్ళి పళ్ళెల్లో పెట్టి మా పేరు గోత్రం చెప్పేయండి అభిషేకం చేసేయండి లేదా కుంకుమ కుంకుమ పూజ చేసేయండి అంటున్నారు అది సాధ్యం కాని విషయం కానీ అర్చక స్వాములు వచ్చినటువంటి భక్తులను ఎవరిని కూడా నిరాశతో పంపకూడదు అనేటువంటి కారణం చేతన మాత్రమే ఈ ఆలయాల్లో పేర్లు గోత్రాలు చెప్పి మిమ్మలను స్వామివారికి దగ్గర చేసి ఆయన యొక్క కరుణాకటాక్షాలను లేదా అమ్మ యొక్క కటాక్షాలను మీకు ఇచ్చుటకు ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు ఎవరైనా కూడా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంకల్పంతో కూడుకున్నటువంటి పూజ కానీ అభిషేకము కానీ చేసుకుంటేనే మనకు అక్కడ ఉండేటువంటి ఫలితం సంపూర్ణముగా వచ్చే అవకాశం ఉంటుంది భక్తులు గమనించాలి మీ యొక్క భక్తుల సౌలభ్యం కొరకు పేర్లు గోత్రాలు చెప్పడం అనేటువంటిది అనాది కాలం నుంచి కూడా ఆచరణలో లేకపోయినా భక్తుల సౌలభ్యం కొరకు భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్ల యొక్క కరుణాకటాక్షాలు పొందాలి అనేటువంటి సదుద్దేశంతో అర్చక స్వాముల వారు మీ యొక్క పేరు గోత్రాలతో ఆ లోపల రెండు పుష్పాల నుంచి అమ్మవారి స్వామివారి యొక్క ప్రసాద పుష్పములను ప్రసాదములను కుంకుమను లేదా స్వామివారి యొక్క తీర్థమును మీకు ఇస్తున్నారు భక్తులు గమనించాలి అన్ని దాభావం చూద్దు ఇలా చెప్పినందుకు నమస్కారం జై శ్రీరామ్ గవాం సంరక్షణ వస్తు భారతదేశే హైందవ సాంప్రదాయాభివృద్ధి రస్తు మీరు ఎవరైనానూ కూడా సంతానం లేనివారు కానీ వివాహం కానివారు కానీ లేదా రుణరోగ శత్రు నివారణ కొరకు అంటే ఏదేని ఆర్థిక సమస్యలు కానీ లేదా ఏదేని కోర్టు సమస్యలు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఎదుర్కొనేటువంటి వారు వివాహ ప్రతిబంధక దోషంలో ఉన్నటువంటి వారు కాలసర్ప దోషాలు కుజదోషాలు ఉన్నటువంటి వారు లేదా ఏదైనా గ్రహ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు జాతక సమస్యలు ఉన్నటువంటి వారు అందరూ కూడా నేను ఒక క్షేత్ర మహత్యము గురించి చిన్నగా చెప్తాను దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సంప్రదించినట్టయితే అక్కడ ఆలయ అర్చకులు కానీ ఆ ఆలయంలో లేదా గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్వాలను ఎవరిని సంప్రదించినా వారు అక్కడ విధి విధానాలను అనుసరించి మీ యొక్క ఇబ్బందులను ప్రయత్నించుటకు అవకాశములు ఉన్నాయి అది ఏ గ్రామం అంటే మనకు తణుకుకి సమీపంలో ఉన్నటువంటి జుత్తిగ గ్రామం ఉమావాసుగీరవి సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయము ఆ యొక్క సోమేశ్వర స్వామికి రుణ రోగ నివారక లింగము అని పేరు ఉన్నది ఉమా వాసుకి అనేటువంటి రవి అనేటువంటి వాసుకి రవి అనేటువంటి వారు సూర్య చంద్రులు వాసుకి అనేటువంటి సర్పము ఆ స్వామిని పునః ఆవాహన చేసుకొని ఆ లింగంలో స్వామికి పూజా పునస్కారములు చేసుకొని రావణ బాధ నుండి విముక్తులైనారు అంతేకాకుండా ఉమావాసుకీరవి సోమేశ్వర ప్రేరణ ఆవిర్భూత వల్లీ సమేత వెంకట సుబ్రహ్మణేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ యొక్క ఆలయానికి విచ్చేసి ఇందాక నేను చెప్పినటువంటి గ్రహబాధలు సమస్త జాతక దోషములు కుజదోషములు సర్పదోష కాలసర్పదోషములు రుణరోగ శత్రు నివారణ కొరకు అక్కడ సంప్రదించినట్టయితే మృత్యుంజయ కల్పము అని ఒక ప్రత్యేకమైనటువంటి విధానము అక్కడ ఉన్నది అంతేకాకుండా సంతానం లేని వారికి అక్కడ సంతానము కలుగుటకు కొన్ని ప్రక్రియలు ఉన్నవి అక్కడ అర్చక స్వాములు కానీ లేదా ఎవరైనా బ్రాహ్మణోత్తములను ఆ గ్రామస్తులను సంప్రదించినట్టయితే మీకు ఆ యొక్క పూజా విధానాలను తెలియజేయగలరు మీరు ఎప్పుడైనా కూడా ఈ యొక్క వివరాలను తెలుసుకోవాలనుకున్నట్టయితే నా ఫోన్ నంబరుకు ఫోన్ చేసి సంప్రదించగలరు నా పేరు వేమూరి వెంకట రవిరామ్ శర్మ మా ఊరు జ్యుత్తిగా జై శ్రీరామ్ నమస్కారం